సౌజన్య గారి దగ్గరికి వెళ్దాం, చాలాసేపు అయింది. సౌజన్య గారు, ఇటు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కాటర్గడ్డ ప్రసూనా గారు చెప్తున్నారు, చిరంజీవి గారి విషయంలో మీరు చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు పార్టీ తరపు నుంచి, అదే పార్టీ తరపు నుంచే స్పందిస్తున్నాను అంటూ నాగబాబు గారు కూడా స్పందించారు. స్పందించడమే కాదు, చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుంది ఇంటి ఆడపిల్లలు అంటే అనేది నిజంగా మెగా ఫ్యామిలీకి తెలుసు కూడా, ఫేస్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు ఎందుకు మరి దీని మీద ఒక్క మాట కూడా ఇప్పటివరకు మాట్లాడలేదంటారు? ముందుగా నేను ఒక చిన్న నా ఆవేదన వ్యక్తపరచదలుచుకున్నానండి. నేను ఒక కమ మహిళగా, అదేంటి అంటే ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో అది కేవలం ఒక మహిళ మీద మహిళకి జరిగిన అవమానంగా భావించాలా, లేకపోతే ఒక కమ్మ మహిళ అందులోనూ నందమూరి రామారావు గారి ఎన్టీ రామారావు గారి కూతురుగా భావించాలా అనేది ముందు నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే గత జరుగుతున్న 2 రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నేను కొన్ని కమ్మ గ్రూపుల్లో ఉన్నాను. దాంట్లో వస్తున్న ప్రతి ఇన్సిడెంట్ ఏంటంటే మెసేజ్లు అన్నీను మన కమ్మ ఆడబడుచు మన కమ్మ ఆడబడుచు అని మాత్రమే వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన చాలా హోనాగా ఇచ్చారు ఆయన. అంటే ఏ మహిళ అయినా మహిళకి జరిగిన అవమానం అది, అంతేగాని అక్కడ కమ్మ మహిళ లేకపోతే ఇంకా పేరున్న అంటే ఏ సామాజిక వర్గంలో జరిగినా సరే, ఇప్పుడు ఎస్సీ బాలికో ఎస్టీ బాలికో జరిగినా సరే దాని గురించి ఆ కులం గురించి మాట్లాడడం తప్పేం కాదు, ఆ సంఘాలన్నీ కూడా రావడంలో కూడా తప్పేం లేదు. ఆ కులాల ఆధారంగా జరిగిన అవమానం కింద చూడాలి అని అంటున్నా. ఆడపిల్లలు జరిగిన అవమానం చూడాలి, కానీ ఇక్కడ అదికే అన్నాను ప్రసన్న గారు, రెడ్డి మహిళ అవ్వచ్చు ఎస్సీ మహిళ ఎస్టీ మహిళ అవ్వచ్చు ఏదైనా సరే ఒక మహిళ మీద జరిగిన అత్యంత దారుణం, ఒక అత్యంత అవమానకరంగా సంఘటన భావించాలండి. ఇంకా చిరంజీవి గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే బావగారు బావున్నారా సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఎవరు కోట శ్రీనివాసరావు గారికిను శ్రీహరి గారికి మధ్యలో నాకు నాకు పోయిన దాంతో పోలిస్తే నీకు పోవడం ఒక పోవటమా అని చెప్పాను. ఒక సందర్భం ఉంటుంది. అంటే ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే 2008లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా దగ్గర నుంచి మొదలైన ప్రస్థానం ఏదైతే దాడులు ఉన్నాయో మహిళల మీద, ఇంట్లో ఉన్న మహిళల మీద దాడులు ఉన్నాయో, మొన్న పోసాని కృష్ణమూర్తి వరకు కూడా కంటిన్యూస్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మీద అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధినేత అధ్యక్షుడు తల్లివారు అవ్వచ్చు, లేకపోతే భార్యల మీద అవ్వచ్చు. కానీ ఏ రోజు కూడా ఏ ఒక్కరు మేము ఉన్నాము అని ఒక మహిళ మీద అంత అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పని ఏ నాయకుడు బయట రాలా. కానీ మెగా ఫ్యామిలీ అనేది చాలా ఉన్నతమైన మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ వచ్చారు. అదే అడుగుతున్నామండి, చిరంజీవి గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు కాబట్టి చిరంజీవి గారు కూడా స్పందిస్తే బాగుంటుంది అనేదే బయట బయట అడుగుతున్నారు. మెగా అభిమానుల నుంచి కూడా అదే వస్తుంది. సౌజన్య గారు ఒకటి 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 అంటే దీనికి అంటే నీకు తగిలిన దెబ్బ కంటే నాకు తగిలిన దెబ్బ ఇది రోజా మాట్లాడి మాట్లాడుకుందమ్మా సౌజన్య గారు మీ దెబ్బ మా దెబ్బ ఆ పెయిన్ గురించి మాట్లాడాము, ఆ పెయిన్ గురించి చెబుతున్నాము, ఆ పెయిన్ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమన్నారు, ఆ సందర్భంలో మరి ఎవరు బాసటగా నిలిచారు, అవన్నీ ఓకే. ఈ సందర్భంలో ఏకంగా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా, నందమూరి బిడ్డగా, ఏ ముఖ్యమంత్రిగా ఆయన 6 ఏళ్ల పాటు పరిపాలించే ఒక విజన్ గల వ్యక్తిగా దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మీరు ఆ విషయం ఆ విషయంగా చెప్పండి అంటున్నా, అంటే చిరంజీవి గారు స్పందించే అవకాశం ఉందా? వెంటనే స్పందించామని పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది చాలా తప్పు, ఇది సంస్కృతి కాదు, విధానపరమైన విమర్శలు జరగాలి తప్పితే మహిళల మీద ఈ రకమైన దాడులు అనేది సరైనది కాదు. అందులోనే అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ఏంటి, జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆయన సూటు గా ప్రశ్నించారండి. వివేకానంద హత్య విషయంలో కూడా జరగాల్సిన చర్చ అండి అసెంబ్లీలో, అది నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ జరిగింది ఏదని పక్కన పెడదాం, అసలు అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు ఎలాంటివి జరగాలి, ప్రజల సమస్యలు తీసుకురావాలి, కోర్టులో ఉన్న అంశాన్ని సిబిఐ కోర్టులో ఉన్న అంశాన్ని అక్కడ తీసుకోవాల్సిన ఎందుకు, ఎదుటి ఎదవలని తెలిసినప్పుడు పెంట అన్నప్పుడు పెంట మీద రాయాయి కూడా. నో నో, ఐ మీన్ నాట్ యాక్సెప్ట్ దిస్ అమ్మా, అసలు ఖండించడానికి పోగాస్ మీరు ఇది ఎందుకు తీసుకొస్తారు ఆ ప్రశ్నించడం ఏంటమ్మా? అక్కడ వ్యవసాయ విధానం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించబోయింది, ఆ పూర్తి ఒకసారి ప్రొసీడింగ్ చూసుకోమని అమ్మా. అంటే ఆమె ఖండించడానికి ఖండించదా? అంత దారుణమైన అభియోగం మోపినప్పుడు ఒక్కళ్ళు ఆ రోజు బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు, ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆ రోజు వంశీ ఇంటి మీదకి ఎందుకు వెళ్ళలేదు 20 రోజుల తర్వాత? సౌజన్య గారు, సౌజన్య గారు మీరు ఏం చెప్తున్నారు, మొన్న మీరు చెప్పిన మాటకి ఇప్పుడు మీరు అంటే అప్పుడు ఎందుకు కొట్టలేదు, ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరిని కొట్టలేదు, ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు, బాలకృష్ణ గారు కూడా టీడీపీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. సౌజన్య గారు చెప్పండి,
ఇప్పటి వరకు టీడీపీ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు, మాట్లాడొద్దు, ఎందుకంటే ఇది పార్టీది కాకుండా ఒక ఆడపిల్లకు జరిగిన అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీతో పాటుగా మొన్న మనందరం మాట్లాడినప్పుడు అనేక మంది మహిళలు మాట్లాడుతున్నానండి, కానీ దీంట్లో కూడా మనం ఇంకొక కోణం కూడా చూడాలండి. ఎందుకంటే ఏం కోణం చూస్తావమ్మా, ఆడపిల్లని తిట్టినప్పుడు అసలు సంబంధం లేదండి. భువనేశ్వర్ గారిని పార్లమెంట్ సంప్రదాయాల్లో మూడో వ్యక్తి లోపల తీసుకురాకూడదమ్మా. అక్కడ సభలో లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు పార్లమెంట్ సభలో జరిగిన ఘటన, అందుకే దాన్ని తీవ్రంగా మేము ఖండించాం. కాపు కులాన్ని చాలా తక్కువ చేసి అదే కాపు కులంలో ఉన్న అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు మరి అప్పుడు అప్పుడు ఎవరేమీ స్పందించలేదు కులాల విషయంలో. బట్ ఎందుకు అంటే కొన్నిసార్లు స్పందించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నా. సారీ, చాలా మంది స్పందించారు, కాపు కుల నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది. ఇది కులం కాదమ్మా, కులాల కాదండి. నందమూరి తారక రామారావు వల్లభనేని వంశీ గారు ఆ రోజు క్యారెక్టర్ అసోసియేషన్ పబ్లిక్ గా చేశారండి. నీ పోలికలు ఎవరు పోలికలు వచ్చినాయి అని చెప్పి. ప్లీజ్ డోంట్ గివ్ దట్ టైప్ ఆఫ్ ద వర్డ్స్ పబ్లిక్ గా క్యారెక్టర్ అసోసియేషన్ ఇక్కడ ఇక్కడైనా కూడా కొంత సెన్సారింగ్ ఉంటదమ్మా. కొన్ని విషయాలు పదే పదే ఉచ్చరించడం మంచిది కాదు, ఆ రకంగా మాట్లాడటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదమ్మా. సౌజనే గారు చెప్పండి. సౌజనే గారు అంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం లేదా మనం ఆ పదాలు మాట్లాడాలి? ఒక మహిళగా సిగ్గుపడాలమ్మా అలాంటి పదాలు మాట్లాడడానికి. నువ్వు చూసావా ఎవరు పోలికలు ఎట్లా ఉన్నాయని వాడు అన్నాడు, నువ్వు కూడా మాట్లాడతావా? ఏమండి, మీరు ఒకసారి చూసుకోవచ్చు, నేను శాసనసభలో అన్నది ఏంటంటే, ఏదో శాసనసభలో అందరూ చూస్తున్నారు. ఆయన మాటనే నేను అన్నానండి. ఏంటమ్మా ఆయన అన్న మాటలు అనేది, అసలు ఎవరిని సమర్థిస్తున్నావు, ఏమంటున్నావు, నీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ పార్టీలో ఉందా అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉందగా స్పందించారమ్మా, ఆ మాట్లాడే తీరేంటి, ఆ ఎలా మాట్లాడుతూ ఉంది, అది చేస్తుంటే బాగుండేది. ఇందాక కూడా కులాల సంగతి సౌజనే గారు, సౌజనే గారు ఉండేది కదా అని చెప్పి అంటున్నాం. సౌజనే గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి, నాగబాబు మీరు మాట్లాడే దానికి ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడిన దానికి, మీరు మాట్లాడిన దానికి, అంటే మీరు వీరమహిళ అని చెబుతారు కదా, వీరమహిళగా రాజకీయాలు మాట్లాడకండి దయచేసి. నేను అది కూడా చెప్పాను, రాజకీయాలు మాట్లాడకండి. వీరమహిళ అంటే బయట సమస్యలు మీరు చూపెట్టండి, కానీ ఇక్కడ సాంప్రదాయాలు ఉల్లంఘించి కానీ ఒక మహిళని కించపరచడంగా సాటి మహిళగా మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీ మొదటి ప్రశ్న నేను చెప్పేది ఒకటే, వాళ్ళు చాలా హోందాయిన వ్యక్తులు కాబట్టి చాలా చక్కగా స్పందించారు. ఆ స్పందించిన వాళ్ళ దాని గురించి మాట్లాడాను. నాగబాబు గారు చాలా బాగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇచ్చారు. సరే, ఓకే, పార్టీ వేరైనప్పటికీ కూడా ఓకే, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు కాల్ చేసి చాలా ఆయన బాధపడడం అనేది చూడలేకపోయారని చెప్పారు. బట్ చిరంజీవి గారు కూడా మనసులో ఉన్నప్పటికీ కూడా చెప్పేది వినండి సౌజనే గారు చెప్పేది వినండి. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఆయన మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా ఏమైనా కారణాల వల్ల బయట పెట్టలేకపోతున్నారా అని కూడా నేనే చెప్పాను. బట్ ఇందులో మీరు మొట్టమొదటి ప్రశ్నే మీరు నన్ను అడిగారు, ఇది ఒక కులంలో జరిగిన అమ్మాయి, ఒక కులంలో జరిగిన అమ్మాయి కంటే ఎందుకండి, ఎందుకు కులాలు కొట్టుకోవడం, ఎందుకండి, ఏం మాట్లాడకూడదా? ఒక ఎస్టీ బాలికి ఎస్టీ కులానికో ఇది అన్యాయం జరిగితే మాట్లాడటం లేదా, లేదంటే ఇంకో కులంలో మాట్లాడటం లేదా? ఈ సామాజిక వర్గంలో జరిగిన మహిళకి ఈ సామాజిక వర్గం గురించి అండగా నిలబడకూడదా ఏంటి అసలు? నేను కమ్మ మహిళనండి, నేను కమ్మ మహిళని. మరి మీరెందుకు అండి ఏమండి, సామాజిక వర్గాలు అండగా నిలబడితే తప్పేంటండి? ఓట్లు వేసే అండగా నిలబడకూడదని అనలేదండి, అండగా నిలబడ్డాం కాబట్టి నేను ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు చెప్పాను. అదే మరి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పాను. అదే సౌజనే గారు, అదే ఇప్పుడు ఎవరు ఏ సామాజిక వర్గం అయినా ఒకవేళ ఆ సామాజిక వర్గంలో జరిగిన మనిషికి ఏదైనా నష్టం జరిగితే సామాజిక వర్గాలు వస్తారు, మానవత్వం కలిసిన వాళ్ళు మానవత్వ రూపంలో వస్తారు, మహిళలు ఎవరైనా ఉంటే మహిళా రూపంలో వస్తారు, అనేక రకాలు ఒక విద్యార్థులుగా ఉంటే విద్యార్థులు వస్తారు, రకరకాల రూపాల్లో ఉంటారా లేదా అండి? ఈ రోజు ఇప్పుడు డైవర్ట్ చేయకండి, డైవర్ట్ చేయకండి. Please don't use that type of the language. మిమ్మల్ని ఏ మహిళ కూడా క్షమించదమ్మా.
మీరు మాట్లాడుతున్న తీరు సాంప్రదాయబద్ధంగా ఉందా? ఏ మహిళ న్యాయంగా ఉందా చెప్పండి? ఏ మహిళకు జరిగిన ప్రతి మహిళకు జరిగినా కూడా మనం స్పందించాలి. ఎవరు స్పందించడం లేదండి? ఎవరు స్పందించడం లేదు చెప్పండి? ఎవరు స్పందించడం లేదు చెప్పండి? ఎప్పుడు స్పందించారండి? ఏ మహిళ జరిగితే ఎవరు స్పందించలేదు? ఏ చిన్న ఘటన, ఏ చిన్నారి మీద అఘాయిత్యం జరిగిన చెప్పండి. అసలు భువనేశ్వర్ గారికి సానుభూతి అవసరం లేదండి. భువన్ ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా నిజానిజాలుంటేనో ఏదో జరిగితేనో కానీ ఎవడో ఉబుసుబోని వాచాలత్వం ప్రదర్శిస్తే, లేకపోతే చేతగాక నోటి దురదతో ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి స్త్రీని ఇంకొక అదే సామాజిక వర్గంకి చెందిన వ్యక్తితో నేను తిట్టిస్తే ఎట్టా ఉంటుందనేటువంటి ఒక మానసిక సునకానందం పొందుతున్న జగన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నామండి మనమంతా కూడా. అక్కడ వంశీ కానివ్వండి, కొడాలి నాని కానీ నిమిత్త మాత్రులు, వాళ్ళ పదవుల కోసమో లేకపోతే వాళ్ళ సీట్లని సర్జ్ చేసుకోవటం కోసమో రేపు వచ్చే క్యాబినెట్లో కొడాలి నాని 2 ఇయర్స్ టర్మ్ అయిపోయి ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ వంశీ తనకు వచ్చిందేమోనని ఆలోచనతోనూ చేసిన విషయంగానే చూసాం తప్పితే వారన్నట్టుగా చులకనగా కాదు. అసలు ఇంకక్కడ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అంటూ పోటం లేదు. ఈరోజు మేము, నేను ఒక మాజీ ప్రజాప్రతినిధిగా చెప్తున్నాను, రాజకీయాల్లో స్థానిక సంస్థల నుంచి 50% రిజర్వేషన్లు తీసుకొచ్చుకున్న మనం రేపొద్దున సెంటర్ వరకు కూడా 50% రిజర్వేషన్లోకి అవసరమైతే దేశాధికారాలని రాష్ట్రాధికారాలను కూడా చేజిచ్చుకోవాల్సిన మనం, మనకి వ్యక్తిగత దూషణలతోనో లేకపోతే నీ భర్త ఎవరు నీకు తాళి కట్టాడా లేదా నీ కొడుకు పోలికలు ఎవరు ఇలాంటి చిల్లర లాంగ్వేజ్లు కనుక రావడం జరిగితే మహిళలు ఈరోజు మాట్లాడాల్సిందే. ఇలాంటి వ్యాఖ్యలు దేశంలోనే ఏ చట్ట సభలో కూడా జరగలేదు, ఎక్కడ జరిగింది. పైగా ఆమె మాట్లాడుతున్న తీరు ఎంత జుగుప్సకరంగా వీరగాదు. ఇలాంటి వాళ్ళ ముందు ఇలాంటి వాళ్ళలో మార్పు రావాలి. ఒక కోడల్ని హింసించేది ఒక అత్త అండి, తర్వాత వరకట్నం అడిగేది ఒక స్త్రీయేనండి. స్త్రీలకు స్త్రీలు శత్రువులు అని ఇప్పుడు నాకు నిరూపణ అయింది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఆమె భువనేశ్వర్ గారు ఒక పెద్ద పారిశ్రామికవేత్త, భువనేశ్వర్ గారు ఒక ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి గారి భార్య, అంతేకాదు ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కూడా. ఆ స్త్రీకి స్త్రీ విలువల్ని ఇక్కడ భువనేశ్వర్ గారు గారు చుట్టలేదు. ఎక్స్ వై జెడ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సభలో లేనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడటం సభా సంప్రదాయానికి విరుద్ధం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక కులంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆ మనుషులు తలవంచుకొని పారిపోయేటటువంటి మానసికగా ఈ క్రిమినాలజీలో లాస్ట్ అసార్ట్ ఉంటుంది చూడండి, మనిషిని చిట్ట చివరి వరకు కూడా రక్త మాంసాలు ఉడికేట్టుగా చేయటం అని చెప్పి అలాంటి దాన్ని ఆపాదిస్తుంటున్నప్పుడు, అలాంటి జరుగుతున్నప్పుడు ఈరోజు స్త్రీల వంతా ఏంటంటే మనం ఒకటే చెప్పడం, ఈసారి కనుక ఏదైనా మహిళని గురించి మాట్లాడే అత్యాచారం కన్నా పెద్ద నేరం అండి ఇది. అత్యాచారం గాయం అన్న కొన్నాళ్ళకి మాంతది, ఈ గాయం అసలు మాంటానికి వీలైంది. ఇది మానసిక అత్యాచారం, దీని మీద స్పందించడం కాదండి, దీని మీద సీరియస్ స్టెప్గా వెళ్ళడం. ఎస్, కమ్మగా ఒకటి స్పందించాం, రాణి రుద్రమ పుట్టిన భూమిలో పుట్టినటువంటి వాళ్ళం, బ్రహ్మనాయుడు సామాజిక న్యాయం తెచ్చుకున్న వాళ్ళం, గమనశీలత కలిగిన వాళ్ళం కమ్మ వాళ్ళం. అంతేగాని కమ్మని మేము గొప్పలు చెప్పుకోమండి, కులాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళం, కుల వ్యవస్థ రద్దు చేయమని కోరినటువంటి కమ్మ వాళ్ళం మేము. ఎప్పుడు కూడా నేను కమ్మ కులంలో పుట్టానని చెప్పాము అంటుంది, అది వేరే విషయం అండి, అది నీ విషయం నేను చూసుకో. కానీ కమ్మ కులంలో పుట్టినంత మాత్రాన, కమ్మ వాళ్ళం మాట్లాడినంత మాత్రాన తెలుగుదేశం కమ్మ వాళ్ళ పార్టీ కాదు. ఈ రోజున కమ్మ వాళ్ళని వ్యతిరేకించాలని చెప్పి గమనశీలత ఉన్న వాళ్ళని కర్షకులండి కమ్మవారు, ఈ కర్షకులను అవమానించాలని చెప్పి ఈరోజు అమరావతి ఉద్యమంలో కూడా అందరు నడుస్తుంటే వాళ్ళంతా కూడా కమ్మ వాళ్ళని నేను వెళ్ళడానికి ఎట్ట వీల ఇద్దండి. ఒక కర్షక జాతిని గమనశీలత కాదండి. అసలు అక్కడ నేను స్వయంగా చూశాను కదా, కేవలం తక్కువ శాతం మంది అమరావతి రైతులు అందులో కలిపి కులాలకు అతీతంగా చెయ్యి చెయ్యి పట్టుకొని కులాలు అన్ని కలిపి నడుస్తున్నాయి. అందులో కమ్మ, రెడ్డి, కాపు అందరు ఉన్నారండి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉంటాడు, అతను కమ్మ, ఒక నిమిషం అండి, సైంటిస్ట్ ఉంటాడు, కమ్మవాడు ఉంటాడు, అతను ఆవిష్కరణలు చేయొద్దంటారా? కమ్మ కులంలో పుడితే మా నేరం కాదు, కమ్మ కులంలో ఉన్నంత మాత్రాన ఎస్ మేము చేసే చర్య ఏంటంటే, ఇందాక జీవన్ గారు మాట్లాడుతుంటే విన్నాను, వాళ్ళని బహిష్కృతం అయ్యే వరకు మేము మా కులంగా పక్క నుంచి పోరాడుకుంటాం, ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఒక మహిళగా రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారు నిమ్న జాతి కింద కీర్తిచ్చారు మహిళను కూడా, మహిళకు కూడా ఆదేశక సూత్రాలు కావాలన్నారు. అందరితో పాటు సమానమైనటువంటి న్యాయం, ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు లేడీని కూడా రికగ్నైజ్ చేయమన్నారు. ఆ కోటా కింద నేను మాట్లాడుతున్నా. అందులో కూడా నువ్వు మాట్లాడటానికి ఆధారాలు లేకుండా అసలు ఏది నోటికి వచ్చినట్టు వాగితే మనం స్పీకర్ని గట్టిగా అడగాలి,
సభా సాంప్రదాయాలేంటి, నీ మర్యాదలేంటి, నువ్వు వాళ్ళని సస్పెండ్ చేస్తావా చేయవని చెప్పి మనం అది అడగాలి. లేదా కులం నుంచి మేము బహిష్కరించుకునే విషయాలు వేరే ఉంటాయి, కానీ అదే కాకుండా ఒక స్త్రీని అంత అవమానం చేస్తే. ఇవాళ సభాష్ భువనేశ్వర్ గారు ఎందుకో తెలుసా, కుక్కలారా మీరు మొరుక్కుంటే మొరుక్కున్నారు, నేను నా ధర్మాన్ని, నా ప్రాంతానికి వరదలు వచ్చినాయి, ఆ వరదల్లో సహాయ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నానని చెప్పింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పంపించడం జరుగుతుంది. అది స్పిరిట్ అంటే, అది రాజకీయం అంటే. ఇవాళ ఒక మహిళా నేతగా నేను చెప్పాలంటే, మహిళా ఉద్యమాలు రావాలి, మహిళలు పెరగాలి. ఆ పెరుగుతున్న మహిళలకి భయాందోళనకు గురి చేసేసి ఇంకా పురుషాధిక్య సమాజాన్ని తీసుకొచ్చేస్తూ, పురుషుల చేత వ్యక్తిగత కామెంట్లు చేపిస్తూ ఉంటే మనం బుద్ధి చెప్పాల్సిన మనం ఇలాంటి కామెంట్స్ చేస్తామా? అదే మనం చెప్పేది. ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు అని అడగడం లేదు. చిరంజీవి గారు మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా మేబీ అంటే నాగబాబు గారి ద్వారా జపించుండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా జపించుండొచ్చు, అది క్రైటీరియా కాదమ్మా. ఆయన ఎందుకు స్పందించలేదు అని ఇక్కడ అడగడం లేదు. ఎందుకంటే ఆ బాధ ఆయనకు కూడా, ఆయన మంచివాడమ్మా, చాలా మంది సమస్యల్లో ఆయన ముందున్నారు, ముందుంటాడు ఖచ్చితంగా. ఏదో ఒక రకంగా మనం చూడలే కదా ఆయన బాబు గారికి, వెళ్ళో ఫోన్ లో కూడా చెప్పుండొచ్చు, మనం వినలేదు కాబట్టి అది అప్రస్తుతమైన మాట. ఆయన స్పందిస్తారా లేదా అనేది మాత్రమే అడిగాం. సౌజన్య గారు దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసేసుకొని తను వేరే రకంగా ఆపాదించారు. పెద్దన్నగా ఎన్టీఆర్ తర్వాత పెద్దన్నగా ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమకి చిరంజీవి గారు కాబట్టి, ఆయన కూడా బాలకృష్ణ గారికి అత్యంత మిత్రులు కాబట్టి స్పందిస్తారేమో అనుకున్నాం. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరు మాత్రం ఆక్షేపణగా ఉందని ప్రసన్న గారు చెప్తున్నారు, అభిమానులే చెప్తున్నారు. నా ఫోటో పెట్టుకునే అర్హత అధికారం, రేపు మేనత్ అన్న వాళ్ళు రేపు మన కుటుంబాన్ని అనరని ఏంటంటే, ఒక స్త్రీని పరాభవిస్తూ అతను ఇవాళే కాదమ్మా, అంతకు ముందు కూడా మేము స్పందించి ఉండాల్సింది. నారా అమ్మనమ్మ అని చెప్పి ఎప్పుడైతే పిచ్చి వాగుడు కొడాలని అని మాట్లాడాడో ఆ రోజు కూడా నువ్వు స్పందించాలి. ఎందుకంటే నారా అమ్మనమ్మ యొక్క ముని సంతానాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ అమ్మ మొగుడు నారా అని చెప్పి ఆయన పెద్ద ఆయన గురించి మాట్లాడాడు, నారా అమ్మనమ్మని గారి గురించి మాట్లాడాడు. ఇవాళ భువనేశ్వర్ ఏదేమైనా అంటే ఒక కులం మీద యుద్ధం జరుగుతుందా, లేదంటే ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిని, ఇది కులం మీద యుద్ధం, కులం మీద యుద్ధం జరుగుతుంది, వ్యక్తి మీద జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ మీద జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని వెళ్ళకొట్టే దమ్ము ధైర్యం వీళ్ళకి ఎవరికి లేవమ్మా. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ రోజు తట్టి లేపాం, మళ్ళీ ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతాం. మిమ్మల్ని ఇలా కించపరుస్తున్న వ్యక్తుల గురించి అవసరమైతే చీల్చి చెండాడుతూ ఉంచుతాం. స్వాతంత్ర సంగ్రామంలో మహిళలు దండియాత్రకు ఎట్లా బయలుదేరి వెళ్ళారో, ఈ రోజు కూడా మహిళలు ఈ రోజు న్యాయస్థానం టు దేవస్థానం వరకు బయలుదేరి వెళ్ళారు. ఇలాంటి అవాంఛనీయ అప్రజాస్వామిక సంఘటనల మీద గట్టిగా పోరాడబోతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ అండి సౌజన్య గారు. ఇది డిబేట్ మహా న్యూస్ అనాలిసిస్. దిస్ ఇస్ లక్ష్మి.